వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ, నేను రాచి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుండి ఈ నెల 9న ప్రారంభమై సెప్టెంబర్ 17 వరకు జరగబోయే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాను విజయవంతం చేయాలని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీల్ర ఐలయ్య పిలుపునిచ్చారు. ఈరోజు యాదగిరిగుట్టలోని పార్టీ కార్యాలయం వద్ద జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్తో కలిసి ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్, గోడ పత్రిక ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన రోజు నుండి దళితులను అనేక విధాలుగా మోసం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, తుర్కపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ నాయక్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్, సీనియర్ నాయకులు ఎలగల రాజయ్య, రఘు తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం అధ్యక్షుడు ప్రీతం గారి పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ కూడా ఈ కార్యక్రమం చురుకుగా పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. అలాగే మన యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, మరి మన ఆలేరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీల ఐలయ్య గారి ఆధ్వర్యంలో మరి మన జిల్లా నుండి కూడా మరి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర ప్రారంభ సభ ఇంద్రవెల్లికి పెద్ద ఎత్తున దళిత గిరిజన అందరూ కూడా తరలి రావాలని సందర్భంగా పిలిపిస్తూ మరి ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన మరి పోస్టర్ ఆవిష్కరణ కూడా ఈరోజు బీల ఐలయ్య గారి సమక్షంలో మరి ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ నియోజకవర్గం నుంచి కూడా ఇంద్రవెల్లి సభ మొదలుకొని 17 వరకు 40 నిర్వహిస్తున్న ఈ సభకు మరి పెద్ద ఎత్తున అందరూ కూడా తల్లి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్ గారు దళిత బంధు పేరు మీద చేయబోయే మోసాన్ని దళిత గిరిజన అందరూ కూడా వివరించి వారందరూ కూడా చైతన్యం చేసి మరి వారి ఆత్మగౌరవ దండోరాను మోగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు మరి సీనియర్ నాయకుడు యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం గారు, తుర్కపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అన్న శంకర్ నాయక్ గారు, మరి మా గత 20 నుంచి సీనియర్ మాకు సలహా సూచనలు ఇస్తున్నటువంటి మా ఎలగడ రాజన్న గారికి, మా ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ నాయక్ గారికి, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్ గారికి, మరి తుర్కపల్లి ఎస్సీ రాజు గారికి వచ్చిన మిగతా నాయకులందరికీ